అది ప్రస్తుతం చిన్న గ్రామమే, కానీ ఒకప్పుడు అదే తొండమాన్ చక్రవర్తి రాజధాని కోట. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు విభిన్న రీతిలో కొలువుతీరిన ఆధ్యాత్మిక కేంద్రం. దాదాపు 18 సంవత్సరాల కాలం యుద్ధం జరిగిన చారిత్రక స్థలం. సాధారణ శకం 885 నుండి 903 వరకు ఈ ప్రాంతంలో జరిగిన ఈ యుద్ధంలో పల్లవరాజైన అపరిజిత చోళరాజైన ఆదిత్య చోళుడి చేతిలో ఓడిపోయాడని, అలా ఇక్కడ చోళరాజ్య స్థాపన జరిగిందని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే, శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే అభయ వరద హస్తాలతో స్థానక భంగిమలో నిలబడిన నిలువెత్తు రూపం మన కళ్ళ ముందు కదలాడుతుంది. దాదాపు ఏ ఆలయంలో చూసినా ఈ భంగిమలోనే దర్శనమిస్తాడు స్వామి. అయితే దీనికి విరుద్ధంగా స్వామి దర్శనమిచ్చే ఆలయం ఒకటుంది. స్వామి దర్శనమిచ్చే భంగిమలోనే కాదు, స్వామివారు అక్కడ వెలియడం వెనక పెద్ద చరిత్ర ఉంది. ఆ ఆలయమేది, దాని వెనకున్న చరిత్ర ఏంటి? అసలు వెంకటేశ్వర స్వామి ఇలా తన సహజ దర్శనానికి భిన్నంగా దర్శనమివ్వడానికి కారణమేంటి? ఆ విషయాలు తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు శేషాచలం కొండల మీద వెలిసిన తరువాత వయస్సు మళ్లిన తన భక్తుని కోరికను నెరవేర్చడం కోసం కదిలివచ్చి శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న తొండమాన్ చక్రవర్తి రాజధాని అయిన కోట ప్రాంతం, ప్రస్తుతం తొండమనాడు అని పిలువబడుతున్న గ్రామంలో వెలసిన వైనమే ఈ భిన్న భంగిమ వెనుకున్న కథ. ఆ స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి. ఆ ఆలయమే తొండమనాడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము. తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసునికి అపర భక్తుడు, ప్రియభక్తుడు. ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరునికి తన కూతురు పద్మావతినిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజు తమ్ముడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి పరమ భక్తుడు. శ్రీనివాసుడు పద్మావతీదేవుల వివాహం తరువాత రాజ్య పంపకాలు జరగగా ఈ ప్రాంతం తొండమానుడి పరిధిలోకి వచ్చింది. అదే తొండమండలం అన్న పేరుతో కోట అన్న ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పాలించాడు తొండమాన్ చక్రవర్తి. ఆ కోట ప్రాంతమే ప్రస్తుతం శ్రీకాళహస్తికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమనాడు గ్రామం. పద్మావతమ్మ శ్రీనివాసుల వివాహం తర్వాత అగస్త్యాశ్రమంలో విడుదల చేసి ఉన్న స్వామివారిని దర్శించుకున్నాడు తొండమాన్ చక్రవర్తి. కలియుగాంతం వరకు తాను శేషాచలం కొండల మీద నివాసం ఉండదలిచానని, అక్కడ తనకు ఆలయం కట్టించమని చెప్పారట స్వామివారు తొండమాన్ చక్రవర్తితో. దానికి తొండమానుడు సరే అని చెప్పి శ్రీవారికి ఆలయాన్ని నిర్మింపచేశాడు. ఆలయం చుట్టూ 3 ప్రాకారాలతో 3 ప్రదక్షిణ మార్గాలను, 3 మండపాలను, వంటశాలలు, బంగారు బావి మొదలైన వాటిని నిర్మింపచేశాడు. ఆ తరువాత స్వామివారు అక్కడ కొలువుతీరారు. ఇక తొండమానుడు ప్రతిరోజు ఒక రహస్య సొరంగ మార్గం ద్వారా తిరుమల వెళ్లి కొండ మీద స్వామివారిని దర్శించుకుని వచ్చి అప్పుడు తన పాలనా వ్యవహారాలు చూసుకునేవాడు. అయితే కొంతకాలానికి తొండమాన్ చక్రవర్తి వయస్సు మళ్లీ వార్ధక్యం కారణంగా ప్రతిరోజు తిరుమల కొండలకు వెళ్లి స్వామిని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ స్వామిని దర్శించుకోకుండా ఉండలేడు. దాంతో తన బాధను స్వామివారి ముందు మొరపెట్టుకున్నాడు తొండమానుడు. తన భక్తుడి బాధను గమనించిన వెంకటేశ్వరుడు స్వయంభువుగా శ్రీదేవి భూదేవి సమేతంగా తొండమానుడి రాజధాని కోటలోనే ఆసీనుడైన భంగిమలో యోగముద్రలో కొలువుతీరాడు శ్రీనివాసుడు. యోగముద్రలో వెలసిన ఈ స్వామిని దర్శించుకుంటే మన న్యాయబద్ధమైన కోరికలు తప్పక నెరవేరుతాయని, ప్రశాంతత లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. ఇక తిరుమల కొండ మీద స్వామికి ఎలా అయితే ఆకాశగంగా జలంతో అభిషేకం చేస్తారో అదే విధంగా ఈ స్వామికి కూడా ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యాలని సంకల్పించాడు తొండమానుడు. అందుకే ఆకాశగంగ, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే జలాన్ని కాలువల ద్వారా తొండమనాడు చెరువులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. రేణిగుంట రాళ్ల కాలువ మీదుగా ఈ నీళ్లు తొండమనాడు చెరువులోకొస్తాయి. దీన్ని తామరగుంట చెరువు అని పిలుస్తారు. ఈ జలాలతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది. స్వామివారు కొలువుతీరిన విషయంలో తిరుమలలో వెలసిన స్వామికి
తొండమనాడులో వెలసిన ప్రసన్న వెంకటేశ్వరునికి కొలువు తీరిన భంగిమలో తేడా ఉన్నా మిగిలిన చాలా విషయాల్లో మాత్రం సారూప్యత కనబడుతుంది. అక్కడలాగే ఇక్కడ కూడా ఆకాశగంగా జలాలతోనే అభిషేకం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో ఆనంద నిలయం మీద ఉన్న విధంగానే ఇక్కడ కూడా తొండమనాడు ప్రసన్న వెంకటేశ్వరుని ఆలయంలో కూడా విమాన శిఖరం ఏర్పాటు చేసి ఉంటుంది. ఇక అంతరాలయ ద్వారం మీద తొండమానుడి విగ్రహం కూడా మనం చూడొచ్చు. ఇక గద్వాల్ మహారాణి ఈ ఆలయానికి భూముల్ని విరాళంగా ఇచ్చినట్టు ఆలయ చరిత్ర చెప్తోంది. ఆ రోజుల్లో స్వామివారికి నిత్య పూజలు, సేవలు, నివేదనలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారిని చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆలయం కొంత మరుగున పడిపోయింది. మళ్లీ 2008 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. ఇక ఇంత పురాతనమైన ఈ తొండమనాడు ప్రసన్న వెంకటేశ్వరుని ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. తిరుపతికి సుమారు 30 కిలోమీటర్లు, శ్రీకాళహస్తికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది తొండమనాడు గ్రామం. తిరుపతి, శ్రీకాళహస్తి క్షేత్రాల నుంచి తరచుగా బస్సులుంటాయి. ఇవి తొండమనాడులో భిన్న భంగిమలో కొలువు తీరిన ప్రసన్న వెంకటేశ్వరుని ఆలయ విశేషాలు.